Hi, welcome to YoYo your Cine Tackies. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో తొమ్మిదో వారానికి జరిగిన నామినేషన్ల ప్రక్రియ ప్రకంపనలు సృష్టించింది ఇంటి సభ్యుల మధ్య ఆవేశకావేశాలు హెచ్చరిల్లాయి ఒక్కరని చెప్పకుండా ప్రతి ఇంటి సభ్యుడితో మరొకరు గొడవ పడ్డారు ముఖ్యంగా సోహెల్ ఆర్యానా అభిజిత్ అమ్మ రాజశేఖర్ మధ్య జరిగిన గొడవ ఓ రేంజ్ లో ఉంది నామినేషన్ల ప్రక్రియకు ముందు ఇంటి సభ్యులకు బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చారు ఇక నుంచి ఇంటి సభ్యులందరూ అసలైన ఆటను ఆడే సమయం వచ్చిందంటూ హెచ్చరించారు ఆ తర్వాత కోడిగుడ్డు పంపించి నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించారు కంటెస్టెంట్ మీద కోడిగుడ్ గుడ్డు కొట్టి నామినేట్ చేయాలని సూచించారు నామినేషన్ ప్రక్రియలో సోహెల్ సయ్యద్ రానా మరోసారి రెచ్చిపోయారు ఆర్యానా గ్లోరీ మొనాల్ గజ్జర్ పై ఒంటి కాలిపై లేచారు నీ వద్ద ఇంకో గుడ్డుందా నా తలపై కొట్టు హోలీ ఆడదాంరా అంటూ ఆర్యానపై సోహెల్ రెచ్చగొట్టాడు సోహెల్ రెచ్చిపోవడం చూసి ఆర్యాన నవ్వుతూ నిలబడింది ఇక సోహెల్ రెచ్చిపోయాడు నీకు ఏదైనా చెబితే నువ్వు వెళ్లి ఊదేస్తావన్న మాట అంటూ ప్రశ్నించాడు అంతేకాకుండా తలపై కోడిగుడ్డు కొట్టి నామినేట్ చేశాడు ఇలా సోహెల్ అందరిపై ఎగురుతూ కనిపించాడు ఇదిలా ఉండగా అభిజిత్ సోహెల్ మధ్య ఏదో భారీగానే డిస్కషన్ జరిగింది ఇలా రెచ్చిపోయిన సోహెల్ ప్రశాంతంగా కూడా కనిపించారు అభిజిత్ కు అమ్మ రాజశేఖర్ కు గొడవ జరుగుతుంటే ఆపుతూ కనిపించారు వారిద్దరిని గొడవ పడకుండా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు ఇలా సోహేల భిన్న మనస్తత్వాలతో కనిపించారు అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఈసారి నామినేషన్లో అఖిల్ వెళ్లి మోనాల్ ను నామినేట్ చేయటం ఇంట్లో ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాంటిది మోనాల్ను అఖిల్ నామినేట్ చేయడం సంచలనంగా మారుతోంది అయితే దీని వెనుక ఓ కారణం కూడా ఉంది తనకు సోహెల్ మధ్య మనస్పర్ధలు రావటానికి కారణం మోనాల్ అని తెలుసుకున్నాడు అఖిల్ నాగార్జున చూపించిన వీడియోలో ఇదే కనిపించింది దాంతో అదే కారణంపై మోనాల్ను నామినేట్ చేశాడు అఖిల్ Thank you